ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఫోరం నాయకులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ, శాంతియుత మార్గంలో దేశ స్వాతంత్ర్యం కోసము కులమతాలకు అతీతంగా దేశ ప్రజల్ని చైతన్యం చేసిన మహనీయులు మహాత్మా గాంధీ అని, ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల గాంధీ విగ్రహం స్థానిక అధికారులు కనీసం శుభ్రం చేయలేదని అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించి మహనీయుల గౌరవం స్ఫూర్తి వచ్చే తరాలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమితిపురం మహేష్ కుమార్, సహా కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారత స్వతంత్ర సంగ్రామంలో మరి కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి దేశ ప్రజల్ని ఐక్యం చేసి బ్రిటిష్ వారికి మరి వ్యతిరేకంగా ఒక శాంతియుత ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి భారత స్వతంత్ర సంగ్రామంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడు మహాత్మా గాంధీ. మరి ఆయన యొక్క ఆశయాలు కానీ, ఆయన యొక్క సిద్ధాంతాలు కానీ అనేక ప్రపంచ ద్రైశాల యొక్క అగ్ర నాయకులకు స్ఫూర్తిగా ఉన్నాయి. మరి మన దేశంలో కూడా మరి అనేక శాంతియుత పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజాస్వామ్య పరిష్కారానికి మరి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతమే ప్రేరణగా నిలిచింది. ఇప్పటికీ అనేక మంది ప్రజా నాయకులు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే గొప్ప నాయకులు సైతం మరి మహాత్మా గాంధీ యొక్క ఆశయాలను పూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉంటారు. మరి అదే అలాంటి మహనీయుడు మన భారతీయుడుగా మన దేశంలో పుట్టడం గర్వకారణం. మరి ఆయన యొక్క జయంతి కార్యక్రమమే కాకుండా మరి ఆయన వర్ధంతి కార్యక్రమం కూడా మరి ప్రజా ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా జరుపుకోవాల్సింది పోయి ఈరోజు బాధాకరం ఏంటంటే, జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఇప్పటి వరకు కూడా ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ విగ్రహము శుభ్రం చేయకపోవడము, కనీసము ప్రోటోకాల్ ప్రకారము మరి జిల్లా ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎలాంటి మరి ఒక ఆయనకు గౌరవించే పద్ధతి లేకపోవడం చాలా బాధాకరము. సెలవుందని కారణాలు చెప్పడం కాదు, ప్రతి మరి ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీని గౌరవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగము తక్కువ కాదు. మరి ప్రధానమంత్రి పదవులు సైతం కూడా ఆనాడు మరి ఆయన త్యాగం చేసిన మహనీయుడు ఆయన. ఆయన ఆయన పోరాట పట్టిమో అది ఏదో కొంతమంది ఒక కులాన్ని పరిమితమో ఒక మతాన్ని పరిమితం చేసి ఆయన యొక్క ఆయన చరిత్రను వక్రీకరించే చేయడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రజా సంఘాల నాయకులు మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆయన ఆయనకు తగిన గౌరవం ఇచ్చే విధంగా రానున్న రోజుల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందు సాగాలి. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కూడా ధనవంతుగా కృషి చేస్తుందని మరి ఒకసారి మరి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ మహాత్మా, వర్ధిల్లాలి మహాత్మా గాంధీ ఆశయాలు.